ఇక రామచంద్రారెడ్డి గారు చెప్పండి, ఏమిటి పెద్దన్న ఎట్లా ఉన్నాడు, బాగుందా? గుజరాత్ అంటే ఊళ్ళకూళ్ళు తగలబెట్టడం అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గుజరాత్ లాగానే మాకు సాయం చేయండి అని అడుగుతున్నారని వచ్చింది వార్త. దీని మీద మీ స్పందన ఏమిటి? ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర హితం కోరి గతంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మేమేదైతే అహంభావానికి పోవద్దు, భేషజాలకు పోవద్దు, ప్రధాని వస్తే కలవండి అని చెప్పేసి మేము ఏదైతే సూచనలు చేసినామో దాన్ని ఈ రోజు మేము అధికారంలో ఉండి ఇంప్లిమెంట్ చేసినాం. దానికి మించి ఇంకోటి లేదు. మీరు ఇప్పటిదాకా మాతో పాటు సమానంగా మాట్లాడారు. మీరు అదేం లేదు, చెప్పనండి, నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, పోయి మనం పోయేదే ఒక రిక్వెస్టింగ్ మేనర్ లో పోయి ఇక్కడ కావాల్సింది మా భేషజాలు కావు, తెలంగాణ ప్రజలకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలలో మాకు సహాయం కావాలనేది మా అల్టిమేట్ ఎజెండా. దానికోసము నువ్వు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబర్మతి నదిని ఏ విధంగా తీర్చిదిద్దినవో అదే విధంగా ఇక్కడ మాకు కూడా ఒక మూసీ నది ఉంది 55 కిలోమీటర్లు, అది కూడా చారిత్రాత్మకమైంది, దాన్ని కూడా మేము శుద్ధి చేసుకోవటం సహాయం చేయమని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ ప్రజల పక్షాన మాట్లాడటం తప్ప అని అడుగుతున్నావు, ఒకటి. నెంబర్ టూ, అదే విధంగా మాట్లాడుతూ మీరు కొంచెం ఇషారా చేసినట్లయితే మహారాష్ట్ర నుంచి మాకు తుమ్మిడిహేటి దగ్గర అనుమతులు వస్తాయి, ఆ అనుమతులతోని మేము అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే 150,000 ఎకరాలు గిరిజనుల యొక్క భూములు సాగు చేరుతాయి, దానితోని నష్టం కూడా లేదు, కేవలం 1,850 ఎకరాలు మాత్రమే దానికి ఇంపాక్ట్ అవుతుంది, ఏ ఊర్లు కూడా మునిగిపోవు, కొంచెం ఇషారా చేయండి మోడీ గారు, మీరు మాకు పెద్దన లాంటి వాళ్ళు అని చెప్పేసి తెలంగాణ ప్రజల హితం కోరి మాట్లాడారు, అది తప్పంటారా? తర్వాత మన ఎన్టీపీసీ గురించి మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడుతూనే ఈ భారతదేశంలో 5 మెట్రో నగరాలు ఉన్నాయి, ఈ నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి, మీరు కలలుగంటున్నటువంటి $5 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పాత్ర ఉంటది, మీరు ఇక్కడ ఇవన్నిటిని కూడా మాకు సహాయం చేయండి, మేము కూడా అందులో భాగస్వాములం అవుతామని చెప్పేసి తెలంగాణ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడినరండి. ఇందులో తప్పేం మాట్లాడినరు? ఎస్, బరాబర్ ఇప్పుడు కూడా చెప్తున్నాము, ప్రధానమంత్రి అనేటోడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి పెద్దన లాంటోడే, ఎందుకంటే కేంద్రం యొక్క పెత్తనం రాష్ట్రాల మీద ఉంటుంది కాబట్టి, మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి. ఓకే, అదే విధంగా మేము ఒకటి కొమ్మినేని గారు మీకోసమే ఇంకొక పాయింట్ చెప్పండి. మీరు తిన్నారు, మేము కూడా తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ధ్వజమెత్తారు. దాన్ని చెప్పినాక మిగతాది ఒకటి, కాళేశ్వరం గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు సరే మేము ఒక అప్పర్ హ్యాండ్ లేము, ఒక రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి మేము సహాయపడతామని చెప్పినా గానీ ఆయన రాజకీయ పరమైనటువంటి అంశాలే ముఖ్యమనుకొని రాజకీయంగా విమర్శలు చేసిండు. మేము ఒకటి అడుగుతున్నాం, మోడీ గారిని కానీ బీజేపీ నాయకులను కానీ గతంలో ఎవరు ఎవరికి అంటగాగినన్నది తెలంగాణ సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? 5 సందర్భాలలో అన్కండిషనల్ గా తెలంగాణ ప్రయోజనాలన్నింటిని కూడా పక్కకు పడేసి మీ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేస్తే ప్రాంతీయ పార్టీలు ఉండాలి, జాతీయ పార్టీలు వద్దు అని చెప్పేసి ఆ రోజున ఏది ఒక కాలికి బల్పం కట్టుకొని తిరిగినట్టు ఆడాడికి తిరిగినటువంటి ఈ కేసీఆర్ గారు అవిశ్వాస తీర్మానం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెడితే బయట గేట్లు పట్టుకొని తిరిగింది ఎవరండి? దేనికోసం తిరిగాడు? ఎవరి మధ్యన సయోధ్య ఉన్నది? టిఆర్ఎస్ బీజేపీ మధ్యన కదా సయోధ్య ఉన్నది. మరి ఆ విషయాలన్నీ గుర్తులేవనుకుంటున్నా? తెలంగాణ ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నారా? అప్పటి నుంచి చెప్తున్నాడు, ఏ సంజయ్ ఈ కేసీఆర్ ఎంత అవినీతి చేసిండో, కాళేశ్వరం సంగతి ఏదో కాక్ రిపోర్ట్ ఉన్నది బయటకు తీ ఈయన సంగతి చూద్దామన్నాడు. ఏం చేసిండు? ఆయన రిపోర్ట్ బయటకు తీసిండు, ఆయన మన సంగతి చూసిండా? ఈ రోజు మేము చెప్తున్నాం కాళేశ్వరం గురించి, ఇందాక రామచంద్రన్ రావు గారు మాట్లాడుతున్నారు ఎందుకు సిబిఐకి ఇవ్వటం లేదని చెప్పేసి. యా, సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఈ విషయంలో ఎందుకు అనంటే ఇక్కడ మీరు బీఆర్ఎస్ మధ్యన ఒక అవగాహన, బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఒక అవగాహన ఉన్నది కాబట్టి మేము హైకోర్టుని ఒక మన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటే మాకు వీలు కాదంటే ఈ రోజున మేము సుప్రీంకోర్టుకి హైకోర్టుకు కూడా ఒక విశ్రాంత న్యాయమూర్తితోని నిష్పక్షపాతంగా కూడా దీని మీద ఒక రిపోర్టును బయటకు తీయాలని చెప్పేసి మేము ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే సిబిఐ కంటిన్యూ అవుతుంటే మీరు ప్రభావితం చేసి ఒకటి కొమ్మినేని గారు ఆగండి ఆగండి, మాకు అర్థమైంది మీ ఇంటెన్షన్, మాకు బాగా అర్థమైపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ అని అడుగుతున్నా,
అంటే మీకు తెలియదు ఎక్కడ వస్తుందో, ఏ ఎలక్షన్ వస్తున్నాయో తెలియదా? ఓహో, పార్లమెంట్ మీరు ఇంత పెద్ద సీనియర్ విశ్లేషకులు, మీరు కూడా ఎక్కడ అని అడుగుతున్నారంటే మీ యొక్క మనసుని తెలియదా? మనసు కాదు, దేశం అంతా కలిపి రెండు రాష్ట్రాల్లో, దేశం అంతా కలిపి మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చర్చల్లో చెబితే కొంచెం నవ్వు వస్తుంది కదా, ఆశ్చర్యం వేస్తుంది కదా. రెండు అదే రెండు సీట్లతో కూడా అఖండ విజయాన్ని సాధించినటువంటి బీజేపీ గురించి కూడా ఒక్కసారి, సరే ఒకటి కొమ్మినేని గారు, ఒకటి ప్రజల యొక్క మనసు అనేది, ప్రజల యొక్క మనసు అనేది పార్టీల యొక్క పనితనం మీద ఉంటది కాబట్టి 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా చవి చూస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఒకటి భారతదేశ సంపద ఏ విధంగా దోచబడ్డది, భారతదేశ ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీ సంపాదిస్తే అమ్మటం ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా చవి చూసారు కాబట్టి దానికి మీరు ఆ విధంగా మాట్లాడాల్సింది లేదు. ఈ రోజు అడుగుతున్నా, ఈ రోజు ఇందాక మీరు చెప్తున్నారు వార్తలలో అసత్యాలు, ఈ అసత్యాలు ఇదేనా అదేనా అని చెప్పేసి అంటున్నారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎలక్షన్లప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీసులు ఎందుకు పంపిందండి? పోలింగ్ డేట్ రోజున అయ్యాలనే దొరికిందా? 23 గేట్లను స్వాధీనం చేసుకోమని కంచా ఏమని చెప్పేసి ఎందుకు పంపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్లు కాదా? మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? అక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఇది ఒక గుట్టలు పెట్టు లాంటిది కాదా? మరి ఎందుకు జరిగింది? దీని గురించి కూడా చర్చ జరగాల్సినటువంటి, దాని మీద చర్చించవచ్చు. ఈ పాయింట్ మీద కూడా చెప్పండి, ఈ పాయింట్ మీద కూడా చెప్పండి. ఏంటి రామోజీరారిని కాదు, రామోజీరారిని చంద్రబాబు గారి తరఫున రేవంత్ రెడ్డి కలిశారా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రామోజీ కలిసి జగన్ గారి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఇంకో కుట్ర ఏమన్నా కొత్త కుట్ర? అందుకే తెలిస్తే పలాందని చెప్తున్నారు కదా, నాకేం అభ్యంతరం? నాకు తెలియదు కాబట్టి ఏమైనా కుట్ర జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశా. కొమ్మినేని గారు, కొమ్మినేని గారు ఇక్కడ వినండి, మీరు నేనేదైనా రేపు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉంటే, మీరు ఒకవేళ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపిలో మెంబర్షిప్ తీసుకొని నాయకులు అయి ఉన్నా గానీ నేను వచ్చేసి మిమ్మల్ని కలుస్తా. కొమ్మినేని గారు ఆ రోజున మీరు చాలా సహకరించారు కాబట్టి ఉన్నదండి అని ఒక కట్టసీ కాల్ అంటారు దాన్ని, ఆ విధంగా చేయొచ్చు. రెండోది ఏంటంటే ఈ సమాజంలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఒక అనేకమైనటువంటి విషయాలు, ఉదాహరణకి డ్రగ్స్ విషయం కానీ లేకుంటే అవినీతి విషయం కానీ ఈ విధమైన యుద్ధం ప్రకటించింది. ఈ సందర్భాల్లో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి దాని యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ ను కూడా ఇన్వైట్ చేసే విధంగా మర్యాద పూర్వకంగా కలిసి ఉండొచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఈనాడు రామోజీ గారు ఎంత విషయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత విషయం చిమ్ముతున్నాడో మీరు ఒకసారి ఆ పేపర్లు తిరగేస్తే తెలుస్తుంది. అందుకోసం డౌట్ వచ్చింది సహజంగానే. ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు గురిశీషులు అంటారు కదా, చంద్రబాబు గారి మాదిరిగానే ఈయన వెళ్ళి కూర్చున్నాడా అని డౌట్ వచ్చి అడుగుతున్నాం. అంత చెప్తే ఇంకోటి ఏం కాదు. రైట్, మాయాత్రి గారు మీకు ఆ డౌట్ అవసరం లేదు. మేము కటసీకాలు తెలంగాణ ప్రజల యొక్క హితం గురించే మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఏది ఆ డ్రగ్స్ గురించి, వాటి గురించి కూడా మీరు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయండి, అవినీతి గురించి కూడా ప్రచారం చేయండి. మీరు కూడా కొంచెం మాకు సహకరించండి, మా ప్రభుత్వానికి. ఓకే, ఇప్పుడు మేము సహకరించబోటమే ఉంది, వ్యతిరేకించేదే ఉంది. ఉన్నాయి ఉన్నట్టు రాస్తే చాలు, ఉన్నాయి ఉన్నట్టు చెప్తే చాలు కదా. పని కట్టుకుని మీరు ఒకసారి ఏపీఎల్ చూడండి, అసలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే కంపరం వేస్తారు అనమాట. అంత చేదరగా, అంత చేదరగా వేస్తారు. మీరు ఇంకా అదృష్టవంతులు. ఇక్కడ ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి కాదు, ఎవరుంటే వాళ్ళకి సానుకూలంగా రాయటం కాదు, భజన కూడా చేస్తే కూడా వాళ్ళు బాధపడలేదు. ఇది అవుట్లా కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం నానా దరిద్రంగా రాస్తున్నారు. అది అందుకోసం అలా టీవీలో చూపిస్తున్నారు. మాల్యాద్రి గారు ఒంగోలు నుంచి, ఒక్క నిమిషం మాల్యాద్రి, ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో బిజీగా ఉన్నాము, అవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేమండి. సంతోషం, మీ పనిలో మీరుంటే పర్వాలా కాదుగా. తెలంగాణ నేత అని చెప్పి షర్మిలను తీసుకెళ్ళి అక్కడ ఏపీ అక్కడ ఎవరు కాంగ్రెస్ ఎవరు నేతలు లేనట్లు తీసుకెళ్లి కుట్ర పూర్తిగా అక్కడ పెట్టడం కుట్ర ఉంది కదా అని డౌట్ వస్తుంది సహజంగానే. ఆవిడ తెలంగాణ నేతని, తెలంగాణ బిడ్డనని చెప్తే ఆవిడని తీసుకెళ్లి అక్కడ పెట్టారంటేనే డౌట్ వస్తుంది. అందుకోసం రైట్, మాల్యాద్రి గారు ఒంగోలు నుంచి.